ఈ కరోనా మనకు చాలా నేర్పించింది. శుచి శుభ్రత ఆవశ్యకతను, ఆరోగ్యం ప్రాముఖ్యాన్ని బోధపరిచింది. రోగ నిరోధక శక్తి పెంపొందించుకోవడం ఎంత అవసరమో అందరూ తెలుసుకున్నారు. అయితే ఇదంతా నాణానికి ఓవైపు మాత్రమే. ఎందుకంటే ఆరోగ్యం పట్ల అతి జాగ్రత్తతో జనాలు కొత్త రోగాలను కొన్ని తెచ్చుకుంటున్నారట. గత 4 నెలల్లో విటమిన్ టాబ్లెట్ల వినియోగం గణనీయంగా పెరిగింది. రోగ నిరోధక శక్తిని పెంపొందించుకునే ఉద్దేశంతో డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం కూడా పెరిగింది. ఇక ప్రోటీన్ కోసం మాంసాహారం కూడా ఎక్కువ మొత్తంలో తీసుకుంటున్నారు. ఇదే అనర్థాలకు దారితీస్తోందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభమైన తర్వాత కొంతమంది ఆహారాన్ని అతిగా తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఎగ్స్, చికెన్, డ్రై ఫ్రూట్స్ వంటివి రోజూ తీసుకుంటూ ఒక్కసారిగా వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవాలని చూస్తున్నారు. అతిగా ప్రోటీన్లు తీసుకోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరగడం మాట అటుంచితే లేనిపోని ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇమ్యూనిటీ ఉండాలి కాబట్టి మంచి ఫుడ్ తీసుకోవాలంటే అవగాహన రావడం మంచిదే. కానీ దాన్ని ఏం చేస్తున్నారు, రోజు మటన్ తిని మనం ఎక్కడ లేదు. అసలు యాక్చువల్గా రెడ్ మటన్ పర్టికులర్గా మేక మటన్ మాంసం కానీ గొర్రె మాంసం కానీ ఇవి అంత హెల్త్కి మంచిది కాదు. యాక్చువల్గా మటన్లో కూడా వైట్ మటన్ అంటే ఫిష్, చికెన్ అనేది ఐడియల్. సో మేక మటన్ కూడా తినొద్దనట్లే, బట్ వీక్లీ వన్స్ తినాలి. ఇప్పుడు కొంతమంది చూస్తున్నారంటే రోజు మటన్ తెచ్చుకొని తింటున్నారు అని చెప్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే హై ప్రోటీన్ ఆల్సో ఇట్ లీడ్స్ టు వెరీ కాంప్లికేషన్స్, సో మెనీ కాంప్లికేషన్స్. మీకు అది రీనల్ సిస్టమ్ మీద కిడ్నీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు నమ్మినా నమ్మకపోయినా టైంకు తినండి. పూర్ మ్యాన్స్ మీట్ అంటాం. పూర్ మ్యాన్స్ మీట్ అంటే కందిపప్పు, పెసరపప్పు, ఈ పప్పులు, ఆల్ సెరల్స్. సో మంచి ఫుడ్ టైంకు తినండి. వీలైతే డ్రై ఫ్రూట్స్ తినండి. కాదు డ్రై ఫ్రూట్స్ రోజు తినమని కాదు, బీ కాంప్లెక్స్ రోజు వేసుకోమని కాదు. ఖచ్చితంగా మటన్ తినాలనుకున్న వారికి ఒకటే హెచ్చరిక ఏంటంటే వీక్లీ ట్వైస్ కంటే ఎక్కువ మించకుండా చూసుకోండి. దట్ టు వైట్ మటన్ తినండి. రోగ నిరోధక శక్తి పెంపొందించుకోవాలంటే అది ఓ క్రమ పద్ధతిలో జరగాలి. అంతేగాని ఒకేసారి అతిగా ఆహారం తీసుకోవడం, ప్రోటీన్లు అధికంగా ఉండే దినుసులు తీసుకోవడం వల్ల అజీర్తి వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్యులు చెబుతున్నారు. మందులు విపరీతంగా అంటే వితౌట్ డాక్టర్ కన్సల్టేషన్ లేకుండా వాళ్ళు మందులు మింగడం, అంటే మల్టీవైటమిన్స్ కానీ యాంటీబయాటిక్స్ అయితే అసలు తీసుకోకూడదు వితౌట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్. ఎందుకంటే ఆ డ్రగ్స్ నిజంగానే కరోనా వచ్చినప్పుడు కనుక ఇస్తే ఆల్రెడీ ఆ డ్రగ్స్కి రెసిస్టెన్స్ వస్తుంది. తర్వాత మిగతా మందులు ఏవైతే ఉన్నాయో జింక్ కానీ లేకపోతే మల్టీవైటమిన్ కానీ లేకపోతే ఇంక ఏ మందులైనా కూడా మంచిది కాదు. కరోనా తాకిడి తరువాత డ్రై ఫ్రూట్స్ కొనుగోళ్లు గణనీయంగా పెరగడమే తాజా అధ్యయనానికి కీలకంగా మారింది. అయితే వీటి వల్ల కొన్ని విటమిన్లతో పాటు వెంటనే శక్తి కూడా అందుతుంది. కానీ మోతాదుకు మించి తీసుకుంటే మాత్రం ఊబకాయం సంభవించే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం కానీ మల్టీవిటమిన్ టాబ్లెట్స్ తీసుకోవడం, బి కాంప్లెక్స్ తీసుకోవడం, విటమిన్ డి తీసుకోవడం జరిగింది. అయితే అవి దాదాపు ఒక 20 రోజులు 10 రోజులు తీసుకుంటే పర్వాలేదు, కానీ నెలల తరబడి 6 నెలలు 7 నెలలు వాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దాదాపు మనం తీసుకునే ఆహారంలో అన్నీ మల్టీవిటమిన్లు అన్నీ కూడా కవర్ అవుతాయి. అది లోపం ఉన్న వాళ్ళు మాత్రమే ఎక్కువ కాలం తీసుకోవాల్సి ఉంటుంది. సపోజ్ మనకు ఐరన్ తక్కువ ఉంటే ఒక 3 నెలలు తీసుకోవాల్సి వస్తుంది. అట్లా కాల్షియం తక్కువ ఉంటే దానికి ఒక డోసు ఉంటుంది. కనుక ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులలో ఆల్రెడీ వాడిన వాళ్ళు విపరీతంగా వాడి దానివల్ల కొంతమందికి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావడం జరిగింది. కనుక ఇప్పుడు నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రస్తుతానికి వాడాల్సిన అవసరం లేదు. ఏమైనా ఉంటే డాక్టర్ని సంప్రదించి దానికి సంబంధించిన బ్లడ్ టెస్ట్లు చేయించుకొని దాని ట్రీట్మెంట్ ప్రకారం వాడడం బెటరు. ఇక మాంసాహార వినియోగం మరింత పెరిగింది. దీనివల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగి గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కరోనా నుంచి కోలుకున్న వారు ప్రోటీన్లు అధికంగా లభించే మాంసాహారంతో పాటు ఇతర పదార్థాలు తినడం వల్ల రక్తం చిక్కగా మారుతోందని, దీనివల్ల రక్తం గడ్డకట్టే ప్రమాదం కూడా పొంచి ఉందని తెలుస్తోంది. ఏదైనా మితంగానే ఉండాలని పెద్దలు ఊరికే చెప్పలేదు. అతివృష్టి, అనావృష్టి వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయని మరోసారి రుజువైంది. కాబట్టి ఇకనైనా ప్రజలు ఆహారం తీసుకోవడంలో తగిన జాగ్రత్తలు పాటిస్తారని ఆశిస్తున్నాను.